డి త్రినేస్ కు స్వాగతం బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం వచ్చేంత వరకు పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు సామ్రాట్ కేబి మధు జిల్లా అధ్యక్షులు సమాచార హక్కు ఐక్య వేదిక కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు సామ్రాట్ మధు మాట్లాడుతూ భారతదేశాన్ని ఆంగ్లేయులు 200 సంవత్సరాలు పరిపాలించి దేశ సంపదను కొల్లగొడుతున్నందున మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కిట్ ఇండియా ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి అనేక మంది ప్రాణత్యాగాల ఫలితమే ఈనాటి 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు పూర్తి స్వాతంత్రం వచ్చే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని పొందుపరచడం జరిగింది అందులో భాగమే సమాచార హక్కు ఐక్య వేదిక ద్వారా ప్రజలను చైతన్యపరిచి అవినీతి పరులైన అధికారులను ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్యపరుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సామ్రాట్ మధు రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ పీరా రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీసీ శేఖర్ రాష్ట్ర కోశాధికారి మల్లికార్జున ఐఎన్హెచ్ఆర్సి జైభీం జేబీ సురేష్ బీసీ ఐక్య వేదిక మహేష్ బాబా ఎస్ఎస్ఐవి నగర్ అధ్యక్షుడు బాలన్న అడ్వకేట్ న్యాయ సలహాదారులు గురుస్వామి ఆదినారాయణ ఎల్లమరాజు మరియు డేవిడ్ జిలాన్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ పరిపాలనని ఉద్యమ రూపంలో అనేక మంది త్యాగ ఫలితాల వల్ల మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి పెద్దలందరూ యొక్క ప్రాణ త్యాగాలతోటి ఉద్యమాన్ని ఉద్ృతంగా చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది 1947 సంవత్సరంలో 15వ తేదీన మనకు స్వతంత్రం రావడం జరిగింది ఇప్పటికి 74 సంవత్సరాలు గడిచినది ఆనాటి నుంచి ఈనాటి వరకు భారత రాజ్యాంగం ప్రకారంగా 1956లో భారత రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆనాటి నుంచి ఈరోజు వరకు దేశ భవిష్యత్తుని దేశాన్ని పరిపాలించేటువంటి విధి విధానాలను అంబేద్కర్ గారి యొక్క ఆలోచన పరంగా మరి అందులో పొందుపరిచినటువంటి విధానాలతో పాటు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతున్నటువంటి ఈనాటి నాయకులు కూడా అయితే సమాచార హక్కు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మనం తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు పాలకులు ప్రజలు వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం ఈ స్వాతంత్రం ఉపయోగపడాలి అనేటువంటి నినాదాలతోటి ముందుకు పోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాచార హక్కు ఐక్య వేదిక ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు వచ్చి 74 సంవత్సరాలు అయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీలకు సరైన ప్రాతినిధ్యం లేకోకుండా వారి సంక్షేమం కానీ లేదా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పేదలకు అన్ని రకాలుగా అందుబాటు అయ్యే విధంగా మరి సమాచార హక్కు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోవడానికి శిక్షణ కార్యక్రమాల ద్వారా యువతను ముందుకు తీసుకొని వచ్చి యువతకు శిక్షణ ఇచ్చి ప్రశ్నించే గుణాన్ని తెలియజేసి ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి కొన్ని అవినీతిని రూపుమాపి అధికారులు తప్పు చేసినటువంటి అధికారులని బయటికి పెట్టి సమాజానికి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా సమాచార హక్కు ఐక్య వేదిక ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా 74వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు మహబూబ్ పీరా గారు
మరి అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండియన్ జాతీయ మానవ హక్కుల సంఘం జైభీమ్ రాష్ట్ర అధ్యక్షులు జేబి సురేష్ గారు బీసీ ఐక్యవేదిక నాయకులు మహేష్ బాబా గారు మరి అదే విధంగా నగర అధ్యక్షులు బాలన్న గారు అడ్వకేట్ మరి అదే విధంగా లీగల్ అడ్వైజర్స్ గురుస్వామి గారు ఆదినారాయణ గారు ఎల్లం రాజు గారు మరి అదే విధంగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి టిసి శేఖర్ గారు రాష్ట్ర కోశాధికారి మల్లికార్జున గారు రామగిరి మండల అధ్యక్షులు గంగయ్య గారు మరి అదే విధంగా జిలాన్ బాషా గారు మరి అదే విధంగా నగర నాయకులు డేవిడ్ గారు జేసీఎస్ నాయకులు లోకేష్ గారు ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్ గారు మరి అదే విధంగా వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జెండా ఆవిష్కరణ చేసి మరి భారతదేశ పౌరులుగా వీళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తించినందుకు సమాచార హక్కు ఐక్య వేదిక ద్వారా జిల్లా అధ్యక్షులుగా సామ్రాట్ మధు అయిన నేను వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విలపించుకుంటున్నా. జై హింద్. స్వాతంత్ర కాలంలో వేల మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్రం బడుగు బలహీన వర్గాలకు పేదలకు అంతంత మాత్రమే అందుతున్న దుస్థితి మనం అనుభవంలో చూస్తున్నాం. దాంతోపాటు ఈరోజు సామ్రాజ్యవాదుల కుట్రతో కరోనా అనే రోగాన్ని సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి లక్షలాది మందిని బలిగొంటున్న ఒక దుర్మార్గమైన సంస్కృతి చైనా నుంచి ప్రారంభమైంది. వీళ్ళందరూ ప్రపంచ సామ్రాజ్యవాదుల కుట్రగా ఈ దేశంలో కార్మికులు మాట్లాడకుండా, ప్రజలు మాట్లాడకుండా, పేద జనం మాట్లాడకుండా, ఉద్యోగస్తులు ఎవరూ మాట్లాడకుండా మాస్కులు పెట్టుకొని నువ్వు ఇంట్లో కూర్చోరా, బయటికి రాకూడదు, నీ సమస్య కూడా అడగకూడదని భయంకరమైన కండిషన్స్తో ఈ రోగం అనే బూచిని చూపి మనల్ని నిలబెడుతున్న దుస్థితి. అయితే ఈరోజు ఎంతమంది ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారో మీకు తెలుసు. మొన్న నేను వచ్చేటప్పుడు ఒక కాయగూరల బండి దుబ్బుకొని వస్తా అన్నాడు ఒక అతను, షూ మార్ట్ అతను. నేను చూసి, ఏమయ్యా నువ్వు షూ మార్ట్ కదా అంటే, అవునా 5 నెలలు అయిందన్నా, బంద్ అయ్యింది, మేము ఎట్లా బతకాలో తెలియదు, నేను నా కొడుకు కాయగూరలన్నా అమ్ముదామంటున్నాడు ఆయన. సో ఒక 4-5 లక్షలు పెట్టుబడితో షూ మార్ట్ పెట్టిన అతను, ఇక ఆటో వాళ్ళు సగం ఆటోలు అమ్మేసినారు. ఎవరు వీళ్ళందరినీ పోషించే బాధ్యత తీసుకోవాలా? ఈ ప్రభుత్వాలు ఈ బాధ్యతను విస్మరిస్తూ ఉన్నాయి, గుర్తించడం లేదు. ఏదో తూతు మంత్రంగా ఆ బియ్యం ఇస్తూ ఉన్నాయి, ఎవరికి ఏమి ఇస్తూ ఉన్నాయి, ఏమి అర్థం కాని పరిస్థితి. నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి నిధికి 1000 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి, ముఖ్యమంత్రి సహాయ నిధికి 1000 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. ఆ డబ్బులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలకి, ఒక్కొక్కరికి, లాయర్లకి 20,000 ఇవ్వండి, టీచర్లకు 10,000 ఇవ్వండి, ఆటో వాళ్ళకు 10,000 ఇవ్వండి, కాయగూరల బండోళ్ళకి, ఇతర ఇతర కూలీ పని చేసుకునే వాళ్ళకి 5,000 ఇవ్వండి. వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా వాళ్ళ ఇంటిని చూసి ప్రతి ఒక్కరికి ఈ రకంగా పంపిణీ చేసి, ఎన్నిక కాబడిన ఈ ప్రభుత్వాలు ఒక తండ్రి బాధ్యతని స్వీకరించి ప్రజల ఆకలిని తీర్చాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రేపు సోమవారం కూడా మేమందరూ ఆకలి నిరసన అనే పేరుతో కలెక్టర్ గారికి చెప్పాలనే ఒక ఆలోచనతో మేము ఉన్నాం. సోమవారం కలెక్టర్తో ఈ హంగర్ ప్రొటెస్ట్, ఆకలి నిరసన అనేది ఇన్ని వర్గాలకు సహాయం చేయాలని మరి మేము నిర్ణయించినాం. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతాయి అనేది ఎవరికి తెలియని పరిస్థితి. దీనికి ఏమీ లేదు, ఒక క్వార్టర్ బాటిల్ 128 రూపాయలు 250 రూపాయలకు అమ్ముతున్నారు గవర్నమెంట్ దాన్ని. ఇది దానిపైన 128 అని రాసి 250కి ఎట్లా అమ్ముతున్నావు అని ఎవరు అడిగేయలేదు, పార్టీలు అడిగేయలేదు, బీదలందరూ అన్నం తింటున్నారా లేదా అని అడిగేయలేదు, వాళ్ళ డిమాండ్ల మీద ఎవరు మాట్లాడేయలేదు. మాట్లాడి స్వరం పెంచిన వాళ్ళని
मरी ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను పాల్గొంటున్నారని అరెస్ట్ చేస్తున్నారు జైలు కేస్తున్నారు తీవ్రవాద చట్టాలు వాళ్ళపైన పెట్టి ప్రభుత్వాలు మరి ఎంతకైనా తెగించే సాహసం చేస్తున్నాయి మరి ఈ కుట్రకి అన్ని వర్గాలను కలుపుకొని సమాలోచనలు చేసి సరైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వమై పోరాడతాం ప్రజలకు కావాల్సిన మేళ్ళని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలను మేము మా అందరి ద్వారా సాధిస్తామని మరొకసారి మరి మీ అందరికి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా జై భీమ్।